కాకినాడ జిల్లా పిటాపురం వేణుగోపాల స్వామి గుడి వీధిలో ఉంటున్న కొత్త లోక్నాథ్ పంజాబ్ లోని లవ్లీ ప్రొఫెషనల్ యూనివర్సిటీలో బీటెక్ కంప్యూటర్ సైన్స్ సెకండ్ ఇయర్ చదువుతున్నాడు. తండ్రి సునీల్ కాకినాడలో ఒక ట్రాన్స్పోర్ట్ కంపెనీలో పనిచేస్తూ ఉండగా తల్లి సుజాత గృహిణి. అయితే 2020-21 లో కోవిడ్ కారణంగా కాలేజ్ సక్రమంగా జరగలేదు. లోక్నాథ్ ఇంటి వద్దే ఉండడంతో నూతన ఆలోచనకు శ్రీకారం చుట్టాడు. తన కళ్ళ ముందు జరిగిన రోడ్డు ప్రమాదం అతనిని కలిచివేసింది. అప్పుడే ప్రివెన్షన్ ఆఫ్ యాక్సిడెంటజింగ్ వైట్ బీమ్ సెన్సార్ పరికరానికి శ్రీకారం చుట్టాడు. వాహనాలు వేగంగా వెళుతున్నప్పుడు ముందు వాహనం షడన్గా ఆగితే వెనుక వాహనం ఢీకొట్టే సందర్భాలు చూస్తూ ఉంటాం. అయితే అలా ప్రమాదం జరగకుండా ఆటోమేటిక్ బ్రేకింగ్ సిస్టమ్ పరికరాన్ని లోక్నాథ్ కనిపెట్టాడు. ఈ పరికరం అమర్చిన వాహనం వేగంగా వెళుతున్నప్పుడు ఎదురుగా వచ్చే ప్రమాదాన్ని ముందుగానే గుర్తించి ఆటోమేటిక్గా వాహనం స్పీడ్ తగ్గుతూ బ్రేక్ వేస్తుంది. అదేవిధంగా వాతావరణం మార్పులను గుర్తించే విధంగా స్మార్ట్ వెదర్ ఫోర్ట్ కాస్టర్ను కూడా అతని ఆలోచనతో ఆవిష్కృతం చేశాడు. ఈ రెండు పరికరాలకు ఇండియా పేటెంట్ హక్కులు లోక్నాథ్కు లభించాయి. అలాగే ఇండియా బుక్ ఆఫ్ రికార్డు కూడా లోక్నాథ్కు ప్రశంసాపత్రంతో పాటు గోల్డ్ మెడల్ను అందించింది. అయితే లోక్నాథ్ సాధిస్తున్న విజయాలను చూసి అతని కుటుంబం ఆనందం వ్యక్తం చేస్తుంది. లోక్నాథ్ మా అబ్బాయి లవ్లీ ప్రొఫెషనల్ యూనివర్సిటీలో బీటెక్ సెకండ్ ఇయర్ చదువుతున్నాడు. ఈ ఇప్పుడు జరుగుతున్న యాక్సిడెంట్ల కోసం కొత్త వెర్షన్ తయారు చేశాడు. ఏంటంటే ఎంతోమంది యాక్సిడెంట్లో ఎంతోమందిని కోల్పోతున్నాం, దాన్ని నివారించడం కోసం కొత్త వెర్షన్ ఉపయోగించాడు. దాన్ని ఏంటంటే ఆటోమేటిక్గా దానికి అదే ఆటోమేటిక్గా బ్రేక్ సిస్టమ్ వేసి ఆఫ్ చేసే విధంగా తను కనుగొన్నాడు. దానికి మేమెంతో ఆనందిస్తున్నాం. ఇలాగ ఎంతోమంది మా అబ్బాయిని పొగుడుతుంటే మాకు ఇంకా చాలా ఆనందంగా ఉంది. అలా ఎన్నో ప్రాజెక్టులు చేయాలని, తను అనుకున్నవి సాధించాలని మేము కోరుకుంటున్నాం. అలాగే ఐఏఎస్లో ఫస్ట్ సాధించాలని తన కోరిక కూడా ఉంది. ఈ బీటెక్ అయిన తర్వాత ఐఏఎస్లో కూడా తను విజయం సాధించాలని మేము కోరుకుంటున్నాం. నమస్తే. అందరికీ నమస్కారం. నా పేరు కొత్త లోక్నాథ్. నేను లవ్లీ ప్రొఫెషనల్ యూనివర్సిటీలో బీటెక్ సెకండ్ ఇయర్ సిఎస్సి చదువుతున్నాను. సో నేను వచ్చి చిన్నప్పటి నుంచి ఏదైనా కొత్త ఇన్వెన్షన్ చేయాలి, సొసైటీకి సర్వ్ చేయాలనేది చాలా ఎక్కువ కోరికగా ఉండేది. సో అలాంటి ఆలోచనతోనే నేను ఇన్వెన్షన్స్ చేశాను. సో మొదటి ఇన్వెన్షన్ వచ్చి ప్రివెన్షన్ ఆఫ్ యాక్సిడెంట్స్ యూజింగ్ వైట్ బీమ్ సెన్సార్. సో మనం ఈ మధ్యన చూస్తున్నాం రోడ్డు మీద ర్యాష్ డ్రైవింగ్, అలాగే ఓవర్టాక్స్ ఎక్కువ జరుగుతుంటాయి. సో ఇలాంటి సందర్భంలో చిన్న చిన్న తప్పుల వల్ల లైఫ్ కోల్పోతున్నారు. సో ఇలాంటి చిన్న తప్పిదాలు కూడా మనం ఎడ్యుకేషన్ యూజ్ చేసి సాల్వ్ చేయలేమనే ఒక చిన్న ఆలోచనతోనే నేను ఇన్వెన్షన్ స్టార్ట్ చేశాను. సో ఇన్వెన్షన్లో ఎలా పనిచేస్తుందంటే, మన వెహికల్లో ఈ డివైస్ ఇన్స్టాల్ చేసుకున్న తర్వాత ఎదురున్న వెహికల్కి ఒక మన వెహికల్కి ఉన్న డిస్టెన్స్ని మనం రేంజ్ అనేది ఒక సర్టిఫైడ్ చేసుకుంటాం. సో ఆ రేంజ్లో ఏ వెహికల్ని డిటెక్ట్ చేసినా సరే, సో అది బ్రేకింగ్ సిస్టమ్కి కమాండ్ వెళ్ళి ఆటోమేటిక్గా బైక్ స్పీడ్ అనేది రెడ్యూస్ చేస్తుంది. సో ఇలా చేయడం వల్ల మనం వెహికల్ ఎదురున్న వెహికల్ని కొలైడ్ అవ్వకుండా ఆపగలం. సో దీని ద్వారా మనం డెత్ రేట్ అనేది లేదంటే యాక్సిడెంట్స్ ప్రివెంట్ చేయగలము. ఇది వచ్చి నేను చేసిన మొట్టమొదటి ఇన్వెన్షన్. రెండోది వచ్చేసి స్మార్ట్ వెదర్ ఫోర్కాస్టింగ్. సో మనం ఈ మధ్యన చూస్తున్నాం సడన్ క్లైమేట్ చేంజ్ అనేది చాలా రేర్గా కాకుండా చాలా ఫ్రీక్వెంట్గా జరుగుతుంది. సో ఇలాంటి ఫ్రీక్వెంట్గా జరుగుతున్న క్లైమేట్ చేంజ్ని కూడా మనం డిటెక్ట్ చేయగలము. సో అది నేను ఇంటర్నెట్ లేకుండా ఓన్లీ బ్లూటూత్ మాడ్యూల్ యూజ్ చేసి చేశాను. సో దీని ద్వారా మనం స్మార్ట్ వెదర్ ఫోర్కాస్టింగ్ అనేది చేయొచ్చు వితౌట్ ఇంటర్నెట్. ఇది ఎక్కువ ట్రెక్కింగ్ ఫారెస్ట్ వాళ్ళు కూడా యూజ్ చేయొచ్చు. ఇది ఈజీలీ క్యారీ చేయొచ్చు కూడా. సో ఈ రెండు ప్రాజెక్ట్స్కి నేను పేటెంట్ రైట్స్ తెచ్చుకున్నాను. సో సెంట్రల్ మినిస్ట్రీ ఆఫ్ పేటెంట్ పబ్లిషర్స్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా నుంచి పేటెంట్స్ వచ్చాయి. అండ్ ఆఫ్టర్ దట్ ట్రిబులైటీ హైదరాబాద్ వాళ్ళు పెట్టిన సెట్స్ అనే ఒక ఇంటర్న్షిప్ ప్రోగ్రామ్లో కూడా ఆంధ్రప్రదేశ్ నుంచి మొట్టమొదటిగా సెలెక్ట్ అయినందుకు చాలా ఆనందంగా ఉంది. అండ్ ఆఫ్టర్ దట్ ఇవన్నీ వచ్చినందుకు ఇండియా బుక్ ఆఫ్ రికార్డ్స్ వాళ్ళు అప్రిసియేషన్ ఇచ్చారు. సో అప్రిసియేషన్కి గుర్తుగా గోల్డ్ మెడల్ సర్టిఫికేట్ అండ్ పెన్ బ్యాడ్జ్ ఇవన్నీ ఇచ్చారు. సో ఇవన్నీ కూడా నేను నా ఫ్యూచర్ స్కోప్ అండ్ నా కెరీర్ని బిల్డ్ చేసుకోవడానికి వాడుకుంటాను. సో ఇలాంటి ఇన్వెన్షన్స్ ఇంకా చేయాలనేది నా కోరిక. సో నేను వచ్చి మా మిడిల్ క్లాస్ ఫ్యామిలీ, మాది మా ఫాదర్ వచ్చి కాకినాడ ట్రాన్స్పోర్ట్ కంపెనీలో అకౌంట్ మేనేజర్ కింద చేస్తారు. మా మదర్ వచ్చి హౌస్ వైఫ్. అండ్ నన్ను ఎక్కువ బాగా ఇన్స్పైర్ చేసింది అండ్ సపోర్ట్ చేసింది కూడా మా ఫ్యామిలీయే.
సో మా సిస్టర్ కూడా జాబ్ చేస్తుంది, సో తను కూడా ఎప్పుడు నన్ను ఎంకరేజ్ చేస్తూనే ఉండేది. సో ఇలాంటివి ఇంకా చేయాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ.